తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మంగళవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపనున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమవారం రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యూపీకి కాబోయే సీఎం యోగి ఆదిత్యనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 255 సీట్లతో బీజేపీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న జరిగే హోలీ పండుగ తర్వాత యోగి రెండోసారి సీఎంగా పదవి చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వచ్చిన యోగి పలువురు బీజేపీ పెద్దల్ని కలిశారు. అంతకుముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆయన నివాసంలో కలుసుకున్నారు యోగి. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ను ప్రగతి పదంలో నడిపించడానికి తనకు అన్ని విధాలా సహకరించినందుకు గడ్కరీకి ధన్యవాదాలు అంటూ యోగి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక సూచనలు చేశారు. అన్న మాట్లాడుతుంటే సినిమాల్లో విజిల్ గిజిల్ లేసుకుంటే కిందిన చంగామ ఉంటుంది చూడు, ఆ టైప్లో చెప్పాల్సిందంతా కూడా చాలా మనసుకెక్కే విధంగా మీ అందరికీ ముఖ్యంగా యూత్కి అర్థమయ్యేటట్టు, ఎందుకంటే ఆయన కూడా యూతే కాబట్టి ఆ రకంగా చెప్తా ఉన్నారు. అంటే మానసికంగా యువకుడు అన్నది కాబట్టి మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడడం కష్టమైనప్పటికీ ఈరోజు నిజంగా వారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే నిన్నగాక మొన్ననే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు 90,000 ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రకటన, ముఖ్యమైన వివరమైన ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా ఈరోజు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికే దక్కుతుంది. ఇందులో ఏమైనా సర్చ్ చేయాలన్నా ఏమైనా కావాలన్నా ఎక్కడ దొరకని మెటీరియల్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మేయర్ గారు మంత్రి గారు ఆ రకంగా ఏర్పాటు చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికి కూడా చెప్పాలా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కోవిడ్ రాకముందే మనం టీశాట్ అని మన ఒక సంస్థను ఏర్పాటు చేసినాం. ఆ టీశాట్ అనే సంస్థ ఆధ్వర్యంలో విద్య అనే ఒక ఛానల్ ఉంది, నిపుణ అని ఇంకో ఛానల్ ఉంది. ఈ రెండు ఛానళ్ళు కేవలం కేబుల్ టీవీ ద్వారా మాత్రమే కాదు యూట్యూబ్లో కూడా దాదాపు 33 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో అందులో దాదాపు 1000 గంటల పైచిలకు విలువైన కాంటెంట్ యూట్యూబ్లో కూడా ఉంది. నేను మీ అందరినీ పిల్లలందరినీ కోరేదేమంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకోవాలా ఒక 4-5 నెలలు అంటే ఒక్కొక్కరు మళ్ళీ 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి పోతే. మీకు ఆ ఖర్చు తగ్గాలన్న ఉద్దేశంతోనే, ఖర్చు తప్పాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వమే ఈరోజు ఈ రకంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉంది. మా మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే, ఒకవేళ అందరిలో అడగాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఇంటికి పోయినాక యూట్యూబ్లో కూడా బ్రహ్మాండంగా మీ ఫోన్లో కానీ మీ టీవీలో కానీ మీరే చూసుకునే విధంగా యూట్యూబ్లో కూడా టీశాట్ ఛానల్ ఉంది, దాన్ని కూడా ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పి మా చెల్లెళ్లకు తమ్ముళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నది మీకోసం, మీకోసమే ఇన్ని రకాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం, ఇన్ని రకాలుగా మీకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే ఒక్కో ఉద్యోగానికి 10ల సంఖ్యలో పోటీ ఉంటుంది. మరి ఆ 10, 15, 20 మందిలో పోటీ పడేటప్పుడు ఉద్యోగం ఒక్కరికే వస్తుందని తెలిసినా పోటీ తత్వంతో గట్టిగా చదివితే, మంచిగా చదివితే, మంచిగా ప్రిపేర్ అయితే తప్పకుండా నాకే వస్తుందనే ఒక విశ్వాసంతో మీరందరూ కూడా పనిచేస్తారు. ఒకవేళ దెబ్బన రాకపోయినా, మీరెంత ప్రయత్నం చేసినా ఒకవేళ రాకపోయినా నిరాశ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఈరోజు మీకు స్కిల్ ఉంటే చాలు, నైపుణ్యం ఉంటే చాలు, ఈరోజు 19,000 ప్రైవేట్ పరిశ్రమలు, ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా 19,000 పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రానికి వచ్చినాయి. అందులో ఇప్పటికే 13,000 చాలు అయినాయి, ఇంకొక 6,000 వివిధ దశల్లో ఉన్నాయి. అందులో కూడా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో. ఉద్యోగం అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కాదు, ఎందుకంటే గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలు 4 లక్షలో 4.5 లక్షలో అంతవరకే ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా కూడా నాకు ఉద్యోగం కావాలి,
నాకింకా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా ఉపాధి నేను పొందే అవకాశం రావాలి అంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం తప్ప ప్రభుత్వాల దగ్గర వేరే మార్గం ఉండదు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా టీఎస్ ఐపాస్ వల్ల అవినీతి రహితంగా ఈరోజు పర్మిషన్లు ఇస్తూ ఉన్నాం. కాబట్టి మనకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించగలుగుతూ ఉన్నాం. దానిలో కూడా మళ్ళీ మన పిల్లలకు కనుక ఉద్యోగాలు ఇచ్చినట్టయితే, తెలంగాణ పిల్లలకు కనుక కొలువులు ఇచ్చినట్టయితే మరి అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ ఉన్నాం. ఒకవేళ 60% మంది మన పిల్లలకే ఇస్తే వాళ్ళకి అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా కంపెనీస్కి ఇస్తూ ఉన్నాం. 70% మందికి ఇస్తే మరింత ఎక్కువ ఇస్తున్నాం. 80% మంది మన పిల్లలకి అవకాశాలు ఇస్తే మరిన్ని ఎక్కువ రాయితీలు, మరిన్ని ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా, ప్రోత్సాహకాలు కూడా కంపెనీలకు ఇస్తూ ఉన్నాం. తద్వారా మనం అనుకుంటున్నది ఏమంటే, ఖచ్చితంగా మన పిల్లలకే ఇక్కడ ఉండే పరిశ్రమల్లో సింహభాగం అవకాశాలు దక్కాలి, మన పిల్లలకు న్యాయం జరగాలి అనే దృక్పథంతో ముందుకు పోతూ ఉన్నాం. ఒకవైపు గవర్నమెంట్ సెక్టర్, మరొకవైపు ప్రైవేట్ సెక్టర్, లేదు ఈ రెండు కాదు, నేనే పరిశ్రమ పెట్టుకుంటా, నేను ఉద్యోగం ఇంకోరి దగ్గర చేయడం కాదు, నేనే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతా అనే ఔత్సాహికమైన ఆలోచనలు ఎవరికైనా ఉంటే వారి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నది, టీ హబ్ లాంటి సంస్థలు ఏర్పాటు చేసి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తున్నది, అమ్మాయిల కోసం అయితే వీహబ్ లాంటి సంస్థలు ఉన్నాయి. అదే రకంగా మీరు ఒకవేళ నేను నేరుగా పనిచేసుకుంటానంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మీకు లోన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ రకంగా నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, ఒక ఉద్యోగంలో, ఒక ఉద్యోగ అర్హత కోసం జరిగే పరీక్షలో మనం ఏదో కొద్దిగా వెనుకబడ్డామేమో అన్న ఫీలింగ్ వస్తే బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, చాలా ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి. దీంతోపాటు మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్పింది 15,62,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగంలో కూడా ఖాళీలు ఉన్నాయి, వాళ్ళు కూడా తప్పకుండా నింపక తప్పది. అందులో మన రాష్ట్రానికి సంబంధించి కూడా దాదాపు ఒక 60-70,000 ఉద్యోగాలు మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి పరీక్షకు ప్రిపేర్ అయితే, ఒకసారి సబ్జెక్ట్ నెత్తికెక్కించుకుంటే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల నష్టమైతే ఉండదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జీవితంలో ముందుకు పోవాలి, పైకి పోవాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడాలంటే 3 ముఖ్యమైన లక్షణాలు పెట్టుకోవాలి. స్కిల్, అప్స్కిల్, రీస్కిల్. అంటే మొదలు నైపుణ్య శిక్షణ పొందాలా, ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమొస్తున్నాయో వాటికి అనుగుణంగా అప్స్కిల్ చేసుకోవాలి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. మళ్ళీ ఎప్పటికప్పుడు 2-3 ఏళ్ళకు ఒకసారి అన్ని ట్రెండ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి రీస్కిల్, మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కేవలం ఒకసారి ఉద్యోగం ఎక్కినామంటే మళ్ళీ రిటైర్ అయ్యేటప్పుడే బ్రహ్మాండంగా బయటకు వస్తాం, ఇంకా కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అంటే పాతబడిపోతాం, వెనకబడిపోతాం. అట్లా కాకుండా స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ అనే నినాదాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ ట్రెండ్స్, ప్రపంచమంతా ఏం జరుగుతుంది అధ్యయనం చేస్తూ ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా మీరు తయారు కావాలన్న లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు మరొక ముఖ్యమైన విషయం కూడా ఏమంటే, మనకి టాస్క్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ, బేగంపేటలో కార్యాలయం ఉంది. కావాలంటే మీకు మేడ్చల్లో కూడా ఒక సెంటర్ గౌరవ మంత్రి గారి నేతృత్వంలో పెడతాము, వాళ్ళు కూడా మీకు ఇక్కడికి వచ్చి స్కిల్లింగ్ ఇచ్చే విధంగా, ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా చేస్తాం. తద్వారా మీకు జరిగేది ఏమంటే ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిణామాలకు అనుగుణంగా మనని మనం కూడా ఆవిష్కరించుకోవచ్చు, కొత్తగా మరి చూసుకోవచ్చు. దీంతోపాటు మరొక ముఖ్యమైన విషయం కూడా, ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో వచ్చే ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో వచ్చే ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ రంగంలో మీరు ఒకవేళ పరిశ్రమ పెట్టాలనుకుంటే ప్రోత్సాహకాలు, ఇవన్నీ ఒకవైపు చేసుకుంటూనే మరొక వైపు విద్య మీద కూడా ఈరోజు ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఊరు మనబడి లాంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఉన్నత విద్యలో కూడా కొత్త రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఆలోచన చేస్తూ ఉన్నాం, జర్మనీ లాంటి దేశాల్లో చదువుతో పాటు పరిశ్రమల్లో పనిచేసే అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. 3 ఏళ్ల డిగ్రీతో పాటు 6 నెలల నుంచి సంవత్సరం పాటు పరిశ్రమల్లో కొలువు, అప్రెంటిస్షిప్ మోడల్లో అక్కడ ఆ పద్ధతి కూడా అవలంబిస్తూ ఉన్నారు. తద్వారా మీరు చదువు పూర్తయ్యేసరికే పరిశ్రమలో వెంటనే తెల్లారి నుంచే పూర్తి స్థాయి అవగాహనతో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం చాలా కొత్త ఆలోచనలు, నవీన ఆలోచనలు కూడా చేస్తూ ఉంది. ఆ దిశగా మీరందరూ కూడా ఎప్పటికప్పుడిగో ఈ స్టడీ మెటీరియల్ అంతా కూడా అందిపుచ్చుకొని బ్రహ్మాండమైన మెటీరియల్ మీకు అందరికీ ఉచితంగా ఇస్తూ ఉన్నారు, ఉచితంగా భోజనం పెడతా ఉన్నారు, ఉచితంగా అన్ని వసతులతో పాటు మీకు ఒక 40-50 వేల రూపాయల ఖర్చు మీ తల్లిదండ్రులకు తప్పించే విధంగా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈరోజు పీర్జాదిగూడలో 26 కోట్ల రూపాయలతో
ఒక కొత్త రోడ్ కూడా ఈ రోజే ప్రారంభోత్సవం చేసుకున్నాం మా ప్రతాప్ సింగారం బయ రోడ్ ఏదైతే ఉన్నదో మా గౌరవనీయ సుధీర్ రెడ్డి అన్న గారి ఊరికి బయ రోడ్ మరి ఆ రోడ్ కూడా ఈ రోజే శంకుస్థాపన చేసుకున్నాం మౌలిక వసతులు కూడా పీర్జాదిగూడలో చాలా చక్కగా మేయర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు అక్కడ ఇండ్లు తయారైనాయి వాటిని ఇప్పిమని చెప్పినారు తప్పకుండా దాన్ని కూడా తొందరలో మళ్ళీ మీ మంత్రి గారు సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇచ్చుకుందాం కానీ పిల్లలందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా దయచేసి ఒక 6 నెలలు సినిమాలు గిన్మాలు కొద్దిగా తక్కువ చూడండి కొద్దిగా క్రికెట్ కూడా కొద్దిగా తక్కువ చూడు మనం మొత్తం బంద్ చేయమల్లే కొద్దిగా తక్కువ చూసి ఆ ఫోన్ కూడా దయచేసి ఎంతసేపు వాట్సాప్లు ఫేస్బుక్లు అవే కాదు ఇన్స్టాలు అవే కాదు కొద్దిగా ఒక 6 నెలల పాటు చదువు మీద దృష్టి పెట్టి మీ తల్లిదండ్రులకు అందరికీ ఆనందం కలిగే విధంగా మీరు చదువుకున్న చదువుకి న్యాయం కలిగే విధంగా దయచేసి ఒక 6 నెలలు ఫోకస్ చేసి ప్రయత్నం చేయండి ఫోన్ కొద్దిగా తక్కువ వాడితేనే మీకు కూడా లాభం అని చెప్పి కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారిని ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ పద్ధతులపై చర్చ సందర్భంగా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టుల్లో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఆయన కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్టుల్లో అవినీతి గురించే మాట్లాడతారు తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడరని తలసాన్ని అన్నారు. మళ్ళీ గోపాల్ రెడ్డి కల్పించుకొని మంత్రి తలసాన్ని ఉద్దేశించి పేకాట ఆడనొళ్ళు మంత్రులు కావచ్చు అని అడిగారు. దీంతో టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే చర్యలను డివిజన్గా వెంటనే ప్రకటించాలని లేదంటే 22న వీరభైరన్పల్లి నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ బైరన్ బట్ల చక్రధర్ అన్నారు. ఒకప్పుడు నియోజకవర్గంగా ఉన్నటువంటి చర్యల గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ చర్యల ప్రాంతం పూర్తిగా వెనుకబడడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి అత్యంత చిత్త చివర ఉన్నటువంటి ప్రాంతం ఈ చేరియాల. అన్ని రకాలుగా అభివృద్ధికి ఆవడ దూరంలో ఉండడంతో పాటు ఈ ప్రాంతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేరియాల కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉంది. పేరుకు మాత్రమే చేరియాల పెద్ద నియోజకవర్గ పెద్దది ఊరుకు ఊరు తిప్ప అన్న చందంగా మారింది కనుక మరియు రెవెన్యూ డివిజన్ ఏమో సిద్దిపేట ఉంది మరియు ఏసీపీ ఉస్తమాద్ ఉంది అగ్రికల్చరు గజ్వేల్ ఉంది నియోజకవర్గం ఎమ్మెల్యేనేమో జనగాం ఉంది కోర్టు జనగాం ఉంది ఎంపీ ఏమో బోరగిరి ఉంది. ఇగో ఇన్ని రకాలుగా చేరియాల ప్రాంతానికి అన్యాయం చేస్తూ అన్యాయం చేయడంతో పాటు చాలా తీవ్రంగా వెనుకబడినటువంటి ప్రాంతం ఉంది. మరియు సిద్దిపేట జిల్లాలో కలిస్తే చేరియాల ప్రాంతం అభివృద్ధి చెందుదాం అనుకున్నాం. ఇటు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఇటు సిద్దిపేట జిల్లా మంత్రి హరీశ్రావుకు ఇద్దరి మధ్యలో ఒక తగాదా ఒక ఉద్దేశం పోతే ఒక వాళ్ళిద్దరికి పడగ ఈరోజు చేరియాల ప్రాంతం ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో గత 4 సంవత్సరాలుగా చేరియాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ విద్యార్థి మరియు ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు అన్ని కలిసి ఈరోజు చేరియాలను చేరియాల మద్దూరు కొమరవెల్లి నూతనంగా ఏర్పడినటువంటి దూర్మిట ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నప్పటికీ ఈ ఈ ప్రాంతంలో గెలిచినటువంటి పరాయి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు కనీసం ఇంత పోరాటం ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఈ రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ఈ రెవెన్యూ డివిజన్ పోరాటం పైన ఎలాంటి స్పష్టత తీసుకురాకపోవడం దీని మీద ఏమాత్రం కూడా మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ ప్రాంత ఓట్లతోటి ఈ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు ఈ ప్రాంత ప్రజలు మెజార్టీ ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకి. అయినప్పటికీ వారు ఈ ప్రాంత ప్రజల ఆశయాల్ని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికలు నెరవేర్చడంలో ఈ అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదని రోజు నిరూపణ అయింది. మీరు ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తారా డివిజన్లు తీసుకొస్తారా మీరు తేల్చి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. లేదంటే రాజీనామా అయ్యి లేకుంటే
సప్రేకర్ ను రాళ్ళ వేసి మీ ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో చేరేల రెవెన్యూ డివిజన్ ప్రాంతం సమస్య ఏ మాత్రం మాట్లాడలేదు. జనగామ బహిరంగ సభలో ఎంపీ పోరగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెవెన్యూ డివిజన్ అంశాన్ని లేవనెత్తి ముఖ్యమంత్రి సభ సాక్షిగా ఆయన కళ్ళ ముందు ఉద్యమం ఈ ఉద్యమ సమస్యను ఈ చేరేల ప్రాంత సమస్య లేవనెత్తినప్పటికీ కనీసం మన ఎమ్మెల్యే మన ప్రాంతం ఓట్లతోటి గెలిచినటువంటి ముత్తురెడ్డి కనీసం ఈ సమస్యలు లేవనెత్తకపోతే చేరేల రెవెన్యూ డివిజన్ సాధనలో భాగంగా బైక్ ర్యాలీ 22వ తారీఖు జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న బైక్ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే రాజకీయ పార్టీలు విద్యార్థి ఉద్యోగ సంఘాలు పోరాట సంఘాలు హక్కుల సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు ప్రతి పార్టీలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏందంటే అఖిల పక్షం 22వ తారీఖు చేపడుతున్నటువంటి బైక్ ర్యాలీ చెరో కలెక్టరేట్ బైరాంపల్లె అమరుల స్థూపం దగ్గర నుండి మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగుతున్నటువంటి బైక్ ర్యాలీకి మీరందరూ కూడా మద్దతు చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ర్యాలీలో భాగంగా మనము అన్ని మండలాలను చుట్టూ కలెక్టర్ ఆఫీస్కి చేరుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మన చేరియాల రెవెన్యూ డివిజన్ సాధనకు మద్దతు పలకాల్సిందిగా పేరు పేరున చైర్మన్ చక్రధర్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై చేరియాల్, జై జై చేరియాల్.